ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం నర్సపాలెంలో వైఎస్ఆర్ ఆసరా పెన్షన్లో ఓ వాలంటీర్ పంచిన నగదులో 19,000 రూపాయల దొంగ నోట్లు లభ్యమయ్యాయి. బంగారమ్మ అనే వితంతు మహిళ ఈ దొంగ నోట్లను గుర్తించింది. పింఛన్ డబ్బులు తీసుకున్న లబ్ధిదారులు వాలంటీర్కు తిరిగి ఇచ్చివేశారు. సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ పేరయ్య నుండి వాలంటీర్కు ఈ డబ్బులు వచ్చాయి. పెద్ద మొత్తంలో దొంగ నోట్లు రావడంతో పింఛన్దారులలో ఆందోళన నెలకొంది. అధికారులు ఈ సంఘటనపై దర్యాప్తు చేపడుతున్నట్లు తెలియజేశారు. అన్నూర్లకు రావాలి కదా సార్, మరి మా వాళ్ళకి ఒక్కడికి రావటమేంది? మాబాయికి పంపించడానికి ఫోన్ పోయి చేయమని మాబాయికి ఇచ్చిన చదువుకున్నాడు అని వాడు అడిగి చేసపోతే గంగపాలను పట్టుకుని డబ్బులు మీకు ఎట్ట వచ్చినాయి దొంగ నోట్లు అని నేను మళ్ళీ రిటర్న్ తెస్తే నేను వాలంటీర్ కాడికి వచ్చిన అది జరిగింది సార్. మా ఎస్సీ కాలనీకే వచ్చినాయి, ఎక్కడ రాలేదు దొంగ నోట్లు, అంత లెక్క బాగానే వచ్చినాయి. మా వాలంటీర్కే వచ్చినాయి నోట్లు. ఎర్రగొండపాలెం ఎంపీడీఓ రంగసూపరాయుడు గారి స్టేట్మెంట్. ఈరోజు నర్సాయిపాలెం సెక్రటరేట్ పరిధిలోని వాలంటీర్ ఆమోష్ అనే వాలంటీర్ పెన్షన్ నగదు ఉదయం 4:30 నుంచి పంపిణీ చేయటం మొదలుపెట్టారు. ఈ పంపిణీలో 23 మంది దగ్గర ఫేక్ నోట్స్ 19,000 బట్వాడా జరిగినట్టు నా విచారణలో తెలుసుకున్నాను. ఇందు విషయమై ప్రస్తుతము నర్సాయిపాలెంలో విచారణ జరుపుతున్నాను. విచారణ తదనంతరము పూర్తి వివరాలు తిరిగి అందజేయగలను. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.